नमस्ते फ्रेंड्स, नेनु मी श्रावणी। वेलकम बैक टू श्रावणीस किचन। ఈ రోజు మన ఈ వీడియోలో మంచి రుచిగా మష్రూమ్ మసాలా కర్రీని రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలా ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. అలాగే మష్రూమ్ని ఎలా క్లీన్ చేయడంతో పాటు అసలు వీటిని ఎలా యూస్ చేయాలి, కూర మంచి రుచిగా వచ్చేలా కమ్మటి గ్రేవీతో ఎలా వండాలో క్లియర్గా చూపిస్తాను. మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే వీడియోని స్కిప్ చేస్తే చెప్పే మెథడ్ని కూడా మిస్ అవుతారు. మరి లేట్ చేయకుండా ఈ మష్రూమ్ మసాలా కర్రీని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా మష్రూమ్ని తీసుకోండి. ఇక్కడ నేను 200 గ్రాముల వరకు మష్రూమ్ని తీసుకున్నాను. మష్రూమ్ని క్లీన్ చేయడానికి ముందుగా ఒకసారి కడిగి తీసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క మష్రూమ్ని తీసుకొని ఇలా పైపైనే కొంచెం రుద్దినట్టుగా చేశామంటే పైన డర్ట్గా ఉండే పొర అనేది పోతుంది. మీరు ఇలా చేతితో తీయడం కష్టంగా అనిపిస్తే నైఫ్తో స్లోగా ఇలా తీస్తూ ఉన్నా కానీ పైపైన ఉండే ఆ నల్లటి పొర అనేది సెపరేట్ అవుతుంది. ఇలా మనం మష్రూమ్స్ని చాలా ఈజీగా క్లీన్ చేయవచ్చు. ఈ పుట్టగొడుగులు ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. మన బ్రెయిన్ని హెల్దీగా ఉంచడానికి, అలాగే క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే చాలామంది ఇంట్లో ఉండేవారికి విటమిన్ డి అనేది సరిగ్గా అందదు. సో అలాంటి వారు ఫుడ్ రూపంలో ఇలా మష్రూమ్ని తీసుకోవడం వలన విటమిన్ డి అనేది బ్యాలెన్స్ అవుతుంది. సో ఇలా పైపైన పొట్టులో తీసేసి పెద్దగా ఉంటే 2 ముక్కలుగా లేదా 3 ముక్కలుగా అయినా కట్ చేసి తీసుకోండి. ఇవి ఉడికాక కాస్త చిన్నగా అవుతాయి కాబట్టి కొంచెం పెద్దగానే కట్ చేసి తీసుకోండి. సో ఇలా అన్ని కట్ చేసి తీసుకున్నాక ఒకసారి బాగా కడిగి తీసుకోండి. వీటిని క్లీన్ చేయడానికి ఇందులోనే 1/4 టీ స్పూన్ సాల్ట్ని, అలాగే సరిపడా ఇలా నీళ్ళను తీసుకొని బాగా కడగండి. సో వీటిని బాగా కడిగి రెడీగా పక్కన ఉంచండి. మీరు కర్రీ వండడానికి టైం అవుతుంటే ఈ సాల్ట్ వాటర్లోనే పెట్టామంటే ఇవి నల్లబడకుండా సాల్ట్ వాటర్ మనకు హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి మనం కడిగి శుభ్రం చేసిన మష్రూమ్ని తీసుకొని 1-2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. అలాగే ఇందులోనే చిరిగినంత ఉప్పుని తీసుకొని 1-2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసి చేయడం వలన కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం వీటిని మరి ఎక్కువసేపు ఫ్రై చేసామంటే మష్రూమ్ నుండి నీళ్ళు అనేవి పూరుతాయి. కాబట్టి 1-2 నిమిషాలు ఫ్రై చేసి వెంటనే ఇంకొక గిన్నెలోకి తీసుకోండి. నీళ్ళు ఊరితే నీళ్ళతో సహా తీసుకోండి. మళ్ళీ ఇదే ప్యాన్లోకి మరో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకుని వేడి చేయండి. ఇప్పుడు ఇందులోకి లైట్గా స్పైసెస్ని తీసుకుందాం. 1 బిర్యానీ ఆకును, చిన్న దాల్చిన చెక్క ముక్క, 3 యాలక్కులు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్రను తీసుకుని దోరగా ఫ్రై చేయండి. ఇవి కొంచెం ఫ్రై చేశాక ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలని తీసుకొని బాగా ఫ్రై చేయండి. మనం ఇది కొంచెం గ్రేవీ కర్రీలా చేస్తున్నాం కాబట్టి ఉల్లిపాయల్ని ఇలా వీలైనంత వరకు సన్నగా తరిగి తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఈ ఉల్లిపాయల్ని ఒక పక్కన ఫ్రై చేస్తూనే మరో పక్కన మనం టమాటాని గ్రైండ్ చేసి తీసుకుందాం. 1 మిక్సీ గిన్నెలోకి 2 కట్ చేసిన టమాటా ముక్కల్ని, అలాగే ఇందులోనే 1 ఇంచ్ అల్లం ముక్కని, 10-12 పొటోలు చేసిన వెల్లుల్లిపాయల్ని, అలాగే గ్రేవీ మంచి రుచిగా రావడానికి 9-10 జీడిపప్పు పలుకుల్ని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఈ కర్రీలో జీడిపప్పు వేయడం వలన గ్రేవీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర జీడిపప్పు అవైలబుల్లో లేకపోతే 1 టేబుల్ స్పూన్ నువ్వులను కానీ లేదా 1 టేబుల్ స్పూన్ పల్లీలను కానీ బాగా వేపైనా తీసుకోవచ్చు. సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. మరో పక్కన ఉల్లిపాయ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసిన టమాటా ప్యూరీని తీసుకొని బాగా ఫ్రై చేయండి. మనకు ఇదంతా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సెపరేట్ అంతవరకు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఇందులోనే 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఆల్రెడీ ఈ మష్రూమ్ కర్రీ ప్రాసెస్ని నేను 2 ఇయర్స్ బ్యాకే పోస్ట్ చేశాను. చాలామంది ట్రై చేసి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారండి. ఇలా ఈ మెథడ్లో చేయడం వలన కర్రీ రెస్టారెంట్లలో చాలా చాలా బాగుంటుంది. సో ఇదంతా బాగా ఫ్రై అయ్యి ఇలా లైట్గా ఆయిల్ వదులుతుంది కదా, ఇదే టైంలో 1/4 టీ స్పూన్ పసుపుని, అలాగే 1-2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని మంటను తక్కువగా పెట్టి బాగా కలపండి. మీకు ఇలా కలిపేటప్పుడు గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్ళు వేసి 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేయండి. సో వీటిని ఇలా బాగా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టిన మష్రూమ్స్ని తీసుకొని బాగా కలపండి. అంటే మనం తీసుకున్న మసాలాలన్నీ మష్రూమ్కు బాగా పట్టేలా ఇలా ఒకసారి బాగా కలిపి కవర్ చేసి 1-2 నిమిషాలు ఉడికించండి. దీని వలన మష్రూమ్కి ఉప్పు కారం మసాలాలు చక్కగా పడతాయి. 1-2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపి
ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్ళని తీసుకుందాం. మనకు గ్రేవీ అనేది మరీ పలచగా ఉండదండి, అలాగే మష్రూమ్స్ కూడా తొందరగా ఉడుకుతాయి కాబట్టి ఇలా తక్కువ కానీ నీళ్ళని తీసుకోండి. సో ఈ కన్సిస్టెన్సీలో గ్రేవీని ప్రిపేర్ చేశాక ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కవర్ చేసి ఒక 4-5 నిమిషాలు ఉడికించండి. 4 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, ఆయిల్ మంచిగా పైకి తేలింది కదా, మంచి స్మెల్ వస్తుందండి. అలాగే గ్రేవీ కూడా మనకు కావాల్సినట్టుగా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇన్ కేస్ మీకు గ్రేవీ దీనికంటే పల్చగా ఉండి ఉంటే ఈ తర్వాత నుండి మూత పెట్టకుండా ఉడికించండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ కసూరి మేతిని, అలాగే మరో 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని తీసుకొని బాగా కలపండి. ఇలా చివరిలో కొంచెం గరం మసాలా పొడిని అలాగే కసూరి మేతిని తీసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఒకసారి బాగా కలిపి 1-2 నిమిషాలు ఉడికించండి. మరి ఎక్కువ టైం ఉడికించాల్సిన అవసరం లేదు. 1-2 నిమిషాలు ఉడికించాక మళ్ళీ మూత తీసి చివరిలో ఇందులోకి కొంచెం కొత్తిమీర ఆకును తీసుకొని కలిపామంటే కమ్మని రుచితో మష్రూమ్ మసాలా కర్రీ తయారైపోయినట్లే. ఇలా మనం అన్నం, పులావ్, రోటీ, బిర్యానీ, చపాతి, పూరి ఇలా ఎందులోకి చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.